ఏ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేటువంటి ప్రయత్నాలు అంటే జరగవచ్చు అంటారు. ఇప్పటికి ఇప్పుడు మనం ఈ విద్యా సంవత్సరం అంటే సరే కరోనాతో ఉంది, నెక్స్ట్ విద్యా సంవత్సరానికి కానీ అమలు చేసేటువంటి ప్రయత్నం జరగవచ్చు. వెంటనే జరుగుతాయి. ఉదాహరణకి పరీక్షల పద్ధతిని మార్చటము, ఎస్, మరి ఊరికే అదే పనిగా పుస్తకాలు పాఠాలు ఆ గొడవ కాకుండా లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ని బట్టి దాన్ని నేర్పటమే లక్ష్యంగా చేయడం, ఇవన్నీ కూడా వెంటనే చేసేయచ్చు, రెండు మూడు నెలల్లో చేసేయచ్చు. మరికొన్ని కొంచెం సమయం పడతాయి, కొన్ని చట్టం మార్చాల్సి వస్తుంది, కొన్ని మలుపు సజ్జలు కల్పించాల్సి వస్తుంది, కొన్ని సమయం పడుతుంది. ఇందాక వారు చేసిన ప్రతిపాదనలో మరొకటి మంచి ప్రతిపాదన ఏం చేశారని చెప్పంటే, మీరు ఈ ఉన్నత విద్యకి వెళ్ళాలి అని చెప్పంటే ప్రవేశ పరీక్ష అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క కాలేజీ వేరువేరు కాకుండా మనం ఒక సింగిల్ టెస్ట్ ఉండి ఏర్పాటు చేయాలని చెప్పండి. మూడోది ఈ ప్రవేశ పరీక్షల మిగతా వాడికి కోచింగ్ అవసరం లేకుండా పరీక్షలను పూర్తిగా మార్చాలి. ఇవాళంటి బట్టి పడితే తప్ప, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే తప్ప మీకు ఉన్నత విద్యలో అవకాశం చాలా తక్కువ. అందుకని ఇష్టమైన లేకపోయినా ఇప్పుడు చాలా మందిని తెలుగు నాట అడగండి, మీరు ఇంటర్మీడియట్ రెండేళ్ళు నరకం అని చెప్పి అన్నది భావించని వాళ్ళు నూటికి పది మంది కూడా ఉంటారు. ఐఐటీలకు వెళ్ళిన వాళ్ళు కూడా, ఎంబీబీఎస్కి వెళ్ళిన వాళ్ళు కూడా నూటికి తొంభై మందికి ఇంటర్మీడియట్ లో ఆ రెండేళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళని తప్పట్లే నేను ఒక రకమైన మూస పరీక్ష పెట్టాము. ఆ పరీక్షకు వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళు విజయం సాధిస్తున్నారు, వాళ్ళు తప్పు కాదు ఇది. మనం అలాంటి పరీక్షలు ఆ రకమైనటువంటి పద్ధతులు పెట్టినటువంటి ప్రభుత్వం తప్పది, దాన్ని సమూలంగా మార్చాలని ఒక నిర్ణయం చేశారు. అట్లాగే ఇప్పటిదాకా ఏమైంది, పేరుకి ఏదన్నా కూడా ఈ పాఠశాల కానీ కాలేజీ విద్య కానీ ఏదో ఒక కంపెనీ లాగా ఒక ఇండస్ట్రీ లాగా ఒక లాభాపేక్షతో నాకు విద్య అంటే తెలియని వాళ్ళు మరి దిక్కుమాలినటువంటి రెగ్యులేషన్తో నియంత్రణ అనేది పేరుకే కదా తప్ప ఊరికే ఆ డబ్బు సంపాదించే మార్గంగా తయారైంది. ఖచ్చితంగా డబ్బు సంపాదన కోసం కాకుండా ఇది పనికొచ్చే ఏర్పాటు చేయాలి, చట్టంలో మార్పులు తీసుకురావాలి, దానిలో ఏమి సర్ప్లస్ వచ్చినా మిగులు ఏమొచ్చినా కూడా ఆ డబ్బంతా మళ్ళీ ఆ సంస్థకి వెళ్ళి ఏర్పాటు చేయాలి. ఇది అమలు చేయడానికి చాలా అవరోధాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు సమాజంలో పలుకుబడిన వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు ప్రారంభించారు, రకరకాల కాలేజీలు, అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, పలుకుబడంతా వాళ్ళ చేతుల్లో ఉంది, దాన్ని ఎదుర్కోవడం తేలిక కాదు. కానీ ఒక మార్గం చూపెట్టారు, దాన్ని చిత్తశుద్ధితో కనుక ప్రభుత్వాలు అమలు చేసినట్టయితే వెంటనే కాకుండా ఇప్పుడు ఈ కల్చర్ మారిపోతుంది. ఈ బట్టి పట్టే కల్చరు ఎట్లాగొట్లా ఏదో పిచ్చి పిచ్చిగా కాలేజీలు పొంఖాను పొంఖాలుగా వచ్చే కల్చరు, అసలు ప్రమాణాలు లేకుండా విద్యా సంస్థ నడిచే కల్చర్ పూర్తిగా మారిపోతుంది. అంటే ఈ విద్యా బిల్లులో సార్ దీనికి సంబంధించి ఒక రెండు చివరి ప్రశ్నలు సార్, అంటే ఐసీఎస్ఈ సిబిఎస్ఈ ఎస్ఎస్సి అని మూడు ఉన్నాయి, అంటే వీటి పరిస్థితి అంటే ఏం కాబోతుంది అని అనుకోవచ్చు, తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన ఉంది. ఇవి కొనసాగుతాయి, ఇవి కొనసాగుతాయి. ఇప్పుడు లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఏం నేర్చుకోవాలి, కనీస ప్రమాణాలు ఫౌండేషన్స్ కోసం నిర్వచించడం జరుగుతుంది. అది ఈవేళ కూడా మనకు ప్రభుత్వం చెప్పకపోయినా కూడా విజ్ఞత గల విద్యావేత్తలకి అధ్యాపకులందరికీ తెలుసు ఏ స్థాయిలో ఏం కావాలని చెప్పి అన్నది. అంతే తప్ప జాతీయ స్థాయిలో బోర్డులు కొనసాగుతాయి, కాకపోతే ఈ విధానానికి అనుగుణంగా బోర్డుల్లో పరీక్షలు కానీ మిగతా పద్ధతులు కానీ మారుతాయి. అలాగే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉన్నంతలు ఇప్పుడు కూడా మంచి విద్యా సంస్థలు ప్రభుత్వంలో ఏమున్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి, నిస్సందేహంగా మనందరం ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలకు కూడా హైదరాబాద్ లో మరో చోట అవకాశం ఉంటే కేంద్రీయ విద్యాలయాలు చూపిస్తే మనం సంతోషంగా తెలుస్తాం, అంటే పెద్ద ఖర్చు ఉండదు, మంచి ప్రమాణాలు విద్య అందుతుంది అని చెప్పని. కాబట్టి అక్కడ పరిమితంగానే సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఆ విద్యా సంస్థల్లో చేర్చడం సాధ్యం కావట్లేదు. కాబట్టి మీరు చెప్పినట్టుగా లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రైవేట్ స్కూల్లో చేర్చాల్సి వస్తుంది, మనందరూ బాధపడుతూ కన్నీళ్లు కారేస్తూ అటు వెళ్ళాక కూడా చదివే వస్తుంది, దేవుడి పేరుకు కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల అధ్వానంగా ఉంది. కాబట్టి అవి ఒక రకంగా ప్రమాణంగా పనికొస్తున్నాయి. మన దేశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా సంస్థలు ఉన్న మేరకు కాస్త మంచి ప్రమాణాలను పాటిస్తున్నాయి, అది ఆదర్శంగా ఉంటుంది, అది కొనసాగుతుంది. అలాగే రాష్ట్రాలు రాష్ట్రాల బోర్డులు ఉంటాయి, కాకపోతే ఈ బోర్డుల్లో మన పుస్తకాలు కానీ మన పరీక్షలు కానీ లేకపోతే మిగతా నిర్వహణ వ్యవహారాలు కానీ నియంత్రణ కానీ ఇవన్నీ కూడా ఈ విధానానికి అనుగుణంగా కొన్ని చట్టాలు మార్పులు వస్తే మార్పులకు అనుగుణంగా ఉంటే తప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రం ఉంటుంది. అంటే దీంట్లో సార్ శాశ్వతమైనటువంటి వ్యవస్థలు రూపొందించకుండా అంటే ఏం చెప్తున్నారంటే సరే బీఈడీఎంఓ ఫోర్ ఇయర్స్ అని అది చెప్తా ఉన్నారు, ఇంకో పక్కనే మాజీ సైనికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యా వాలంటీర్లు కావచ్చు, శాశ్వతంగా కాకుండా వాళ్ళని కూడా తీసుకున్న ప్రయత్నం ప్రభుత్వం చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు, అది దీనిపై చెప్పారని చెప్తారు. కాలక్రమేణా విద్యా వాలంటీర్ల వ్యవస్థ మనం తీసేయాలన్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే తక్కువ జీతం ఇచ్చి పాపం నిరుద్యోగంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకుని పిల్లలకు అవసరమైనటువంటి సంఖ్యలో అధ్యాపకుల్ని పెట్టకుండా ఉన్న అధ్యాపకుల్ని సద్వినియోగం చేసుకోకుండా, ఇందాక చెప్పాను క్లాస్ రూమ్కి ఆరుగురు పది మంది పన్నెండు మంది ఉంటే ఒక సెక్షన్కి, మరి కొన్ని స్కూళ్ళల్లో పిల్లల కంటే పంతొళ్ళు ఎక్కువ ఉంటే ఏం ఉపయోగించుకుంటున్నాం? సహజంగా కొన్ని చోట్ల కొరత కనిపిస్తుంది, కొరత ఉంది కాబట్టి మీరు అదనంగా సిబ్బందిని మరి పెట్టుకోలేరు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టలేరు కాబట్టి విద్యా వాలంటీర్లు అంటున్నారు.
అట్లాగే ఈ విధానంలో ఇప్పుడు పూర్వం ఉండేది, మా స్కూల్లో కూడా ఉండేది. నేను స్కూల్ విడిచి 1969లో, అంటే 51 సంవత్సరాలైంది. ఆనాడు మాకు క్రాఫ్ట్ మాస్టర్ ఉండేవారు స్కూల్లో. క్రాఫ్ట్ మాస్టర్, క్రాఫ్ట్స్ అంటే ఏమిటి, చిన్న చిన్న ఆర్టిస్టిక్ థింగ్స్ చేసేది, కొండలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, వడ్రంగం కావచ్చు, ఆ టీచర్ కొన్న స్కిల్స్ ని బట్టి. డ్రాయింగ్ మాస్టర్ ఉండేవాడు, కేవలం చిత్రలేఖనం కోసం డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు, మాకు డ్రాయింగ్ మాస్టర్ ఉన్నారు. అట్లాగే మాకు డ్రిల్ మాస్టర్ ఉండేవారు, పీఈటీ అనేవాళ్ళం. ఎన్డిఎస్ అనే నేషనల్ డిఫెన్స్ స్కీమ్ అని ఒకటి ఉండేది, దా ఎన్డిఎస్ టీచర్ ఉండేవారు. ఆనాడు అన్నది ఈనాడు చేసుకోలేమా మనం, ఇంత అర్భకులమా? 60 ఏళ్ల క్రితం చేసిన పని వాడు చేయలేకపోతే అంటే నాశనం చేసి పెట్టామా? కాబట్టి ఈ ఇవన్నీ ఒకటి విధిగా స్కూల్ స్థాయిలోనే పిల్లలకి కొత్త విషయాల్లో నైపుణ్యం. పరీక్షలు అని చెప్పంటే కేవలం ఈ ఫిజిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ మాత్రమే కాదు, ఇవి కూడా దానిలో చేర్చి దాని ప్రకారం కూడా వాళ్ళకి గ్రేడ్స్ అంటే ఈ విద్యా వాలంటీర్లు ఇది అంతా కూడా అంటే భర్తీ చేయకపోతే దాదాపుగా మన దగ్గర ఒక 11 లక్షల మంది ఉద్యోగాలు పోతాయి, టీచర్లని మళ్ళీ రిక్రూట్ చేసుకునే వ్యవస్థ పోతుందని ఇంకో భయం కూడా ఉంచారంట. దీని నుంచి ఉద్యోగాలు కూడా పోతాయి కదా అని. దీనికి 11 లక్షలు అనేవాళ్ళు లేరు మొత్తం, అసలు తెలుగునాట రెండు రాష్ట్రాల్లో కలిపి టీచర్లు మొత్తం కలిపినది 4-4.5 లక్షలు అండి. విద్యా వాలంటీర్లు కూడా కలిపితే కూడా 4.5 లక్షలు ఉంటారు. కాబట్టి 11 లక్షల మంది అనేది లేదు, ఒక మరి ఎంతమంది నాకు ప్రస్తుతం తెలియదు, వాడికి గణాంకాలు అడిగలేవు. ఇప్పుడు 10,000 ఉంటారు విద్యా వాలంటీర్. ఇప్పుడు మనం ఎప్పుడైతే వివిధ రంగాల్లో మనకు కొత్త అధ్యాపకులు కావాలనుకుంటున్నామో, వాళ్ళకి నైపుణ్యం ఉన్నప్పుడు సరైనటువంటి అర్హత ఉన్నప్పుడు వారు ఆ పదవుల్లో గడిపోతారు సహజంగానే. రకరకాలుగా ఇప్పుడు విద్యని పూర్తిగా సమూలంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. కేవలం పుస్తకాలు బట్టి పడ్డమే కాకుండా లోక జ్ఞానము చేతులతో చేసే పని ఇవి కూడా విద్యలో కొలమానంగా అవుతున్నాయి, కాబట్టి ఆ అధ్యాపకులు కూడా అవసరం అవుతారు. ఆ రకంగా పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది.